హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లంతా తుడిచేసి ఇవన్నీ నీట్గా పెట్టానండి. అదే వీడియో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించిన ఒక యుద్ధంలా ఉంటుందండి నాకైతే. ఆ యుద్ధం ముగిశాక ఇంకా మిగతాది అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే లంచ్ బాక్స్లని, టిఫిన్ అని, వాళ్ళు తినక వాళ్ళకి తినిపించి ఇవన్నీ చేసేసరికి తల ప్రాణం తోకొచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వెనకాల పడి తినిపించాలన్నీ, లేకపోతే అలాగే వెళ్ళిపోతారు. మళ్ళీ ఆకలేస్తుందని అదొక బాధ దిగులు మనకి. ఇంకా వాళ్ళని పంపించేశాక నా డైలీ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. వాళ్ళు లేకపోతే ఇంకెక్కడ సర్ది పెట్టినవి అక్కడే ఉంటాయండి. పిల్లలు ఉన్న ఇంటికి లేని ఇంటికి అదే డిఫరెన్స్. వాళ్ళు ఉన్నారంటే మాత్రం మొత్తం ఎక్కడ పీకి పాకం పెట్టేస్తారు. వాళ్ళు లేకపోతే మాత్రం సైలెంట్గా ఎక్కడ సర్దినవి అక్కడ ఉంటాయి. 2 రోజుల నుంచి ఒకటే వర్షాలండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా బట్టలు ఉతకడానికి కూడా లేదు. ఇంకా పిల్లల్ని స్కూల్కి వద్దులేమ్మా అంటే మా చిన్న పాప అయితే వద్దు నేను స్కూల్కి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. ముందైతే బాగా పేచి పెట్టింది, ఎల్కేజీలో జాయిన్ చేశాము. కానీ ఇప్పుడు అసలు వద్దనం వినట్లేదండి, స్కూల్కి వెళ్ళిపోతుంది. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది, అందుకనే వద్దమ్మా అని చెప్పాను. ఎందుకోనండి, మార్నింగ్ నుంచి అసలు రాత్రి నుంచి పడుతూనే ఉంది. మార్నింగ్ కొద్దిగా తెరిపించింది, మళ్ళీ స్టార్ట్ అనమాట. అసలు కొద్దిగా కూడా గ్యాప్ లేదు, ఫుల్గా పడుతుంది. ఇంకా అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మాకు వెనక వైపు ఒక కొండ ఉంటుందండి, ఆ కొండ కూడా కనిపించట్లేదు. వర్షానికి అంత బాగా పడుతుంది అంటే ఇంకా అక్కడ గ్యాప్ ఏమి ఉండదు కదా, డైరెక్ట్గా పడుతుంది అనమాట. ఇక్కడైతే నేను బయట పైన బట్టలు ఆరబెట్టడానికి లేదు కదా, బాల్కనీలో ఆరబెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఆరబెట్టేస్తూ ఉన్నాను కూడా. ఇక్కడైతే కొద్దిగా గాలి తగులుతుందండి, బట్టలు తడవకుండా ఉంటాయి. మళ్ళీ అలా ఉంచేస్తే స్మెల్ వచ్చేస్తాయి, అందుకనే నేను ఈ బాల్కనీలో ఆరేస్తున్నాను. ఇదొక బెనిఫిట్ అండి, బాల్కనీ ఉంది కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఆ ఉతికిన బట్టలు ఏం చేయాలి, ఆ వర్షంలో కూడా అలాగే ఉంటాయి, ఇంకా అవి స్మెల్ వచ్చేస్తాయి. అందుకనే నేను ఇక్కడ ఆరేసి మళ్ళీ ఎండ వస్తే ఒకవేళ అప్పుడు పైన ఆరేద్దామని చెప్పి మొత్తం ఆరబెడతా ఉన్నాను. ఇక్కడ మా వాన్ కట్టమంటే అంత పైకి కట్టారండి. అఫ్కోర్స్ పైకే ఉండాలండి, లేకపోతే బట్టలు మొహానికి తగులుతాయని నేనే కట్టమన్నాను. కానీ అది అసలు అయితే నాకైతే అందట్లేదు, అందుకని ఇంకా స్టూల్ వేసుకుని ఆరేసేసాను. షర్ట్స్ అవన్నీ వేసేసాను. ఇంక ఇవి ఎప్పుడు కారుతాయో, ఎప్పుడు కారుతాయి ఇంకప్పటికే, ఎందుకంటే అవి అలా ఉంచితే స్మెల్ వస్తాయి. జీన్స్ అయితే అసలు ఆరదనుకోండి, ఎలాగో టైం పడుతుంది చాలా వరకు. పిల్లలకి యూనిఫామ్స్ అవి కావాలి కాబట్టి ఇంకా అవన్నీ నేను బాల్కనీలోనే వేసేస్తున్నాను. చూడండి ఎలా ఆరేసేసాను. బ్యాక్ టు బ్యాక్ పనులన్నీ అయిపోయాయండి. వర్షం పడినా ఏం పడినా మనకు మాత్రం ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు, హాలిడే ఉండదు, ఏమీ ఉండదు కదా. నా పనులు అయితే మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే పాలు తాగుతున్నానండి. వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది అనిపించింది. ఇంక అందుకనే పాలు తెచ్చుకొని విండో దగ్గర కూర్చొని తాగుతున్నాను. అంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.